హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ ఎస్ఐ ఎగ్జామ్లో కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్లో నుంచి అయినా సరే రీజనింగ్ అనే టాపిక్ సబ్జెక్ట్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ అనేది కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే ఈ టాపిక్ మీద నుంచి, డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ మీద నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే మనం ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలనేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే, నేను మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఓన్ క్వశ్చన్ అనేది నేను క్రియేట్ చేశాను. సో ఈ క్వశ్చన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే, ఈ ఒక్క క్వశ్చన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఈ డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే ఈజీగా మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది మీరు క్లియర్గా అర్థమైతే ఈ టాపిక్ అనేది మీకు ఈజీగా వచ్చేసినట్లే. ఈ ఒక్క క్వశ్చన్ చూస్తే మన మిగిలిండి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. మీ అంటే ఈ డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ మీద నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క క్వశ్చన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే చాలు. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఏం చేయాలంటే, ఫస్ట్ మనకు కొంచెం మ్యాటర్ అనేది ఇస్తారు. ఈ విధంగా ఇలా మ్యాటర్ ఇచ్చిన తర్వాత ఇందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇలా అడగడం జరుగుతుంది. ఫస్ట్ మనం మ్యాటర్ అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. మ్యాటర్ కనుక మీకు క్లియర్గా అర్థమైంది అనుకోని క్వశ్చన్ ఈజీగా కళ్ళు మూసుకొని మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటండి, ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి. పోలీస్ అంటే ఇది ఓన్గా ప్రిపరేషన్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ అర్థం అవ్వడం కోసం నా ఓన్గా నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్స్ అనేది, అప్లికేషన్ ఫామ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. సో అప్పుడేంటి, అభ్యర్థులకు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన అర్హతలు. సో స్టూడెంట్స్, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి ఏంటివేంటి ఇక్కడ క్లియర్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అభ్యర్థి వయసు 18 నుంచి 24 సంవత్సరాలు కలిగి ఉండాలి అన్నారు. ఓకేనా? సో ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారు అయితే 18 నుంచి 29 సంవత్సరాలు కలిగి ఉండాలి అని ఇచ్చారు. ఓకేనా? సో నార్మల్గా అంటే ఏంటి ఇక్కడ, సో ఫస్ట్ ఇక్కడ నేను మళ్ళీ క్లియర్గా ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జనరల్ కేటగిరీస్ వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే ఓసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఏంటి 18 నుంచి 24 ఇయర్స్ మధ్యలో కలిగి ఉండాలి. ఓకేనా? అలాగే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు, 18 నుంచి 29 ఇయర్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. అదే నేను ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్స్ చూడండి, అభ్యర్థి వయసు 18 నుంచి 24 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారైతే 18 నుంచి 29 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. ఓకేనా? సో నేను అవే పాయింట్లు నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను. జనరల్ కేటగిరీ అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కాకుండా ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు, ఓసీ వాళ్ళు మాత్రమే కదా. సో ఓసీ వాళ్ళకి నేను ఏం చేస్తాను, 18 నుంచి 24 ఇయర్స్ వస్తాను. ఇక్కడ మనకి ఏదైతే క్యాస్ట్ సపరేట్గా మెన్షన్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 నుంచి 29 ఇయర్స్ మధ్యలో అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ నుంచి చూద్దాం. థర్డ్ పాయింట్ ఏంటి, ఇంటర్ లేదా ఈక్వలెంట్ చదువు పూర్తి చేసి ఉండాలి. అంటే ఇంటర్ కానీ ఇంటర్ లెవెల్లో డిప్లొమా కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే పూర్తి చేసి ఉండాలి ఇంటర్ లెవెల్లో. ఇంటర్ ప్లస్ ఇంటర్ కంటే ఎక్కువైనా సరే ఏదైనా సరే కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? ఫోర్త్ పాయింట్ ఏంటి, ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువ అని ఇచ్చారు. లేకపోయినా పర్వాలేదని కూడా క్లియర్గా ఇచ్చారు. ఓకేనా? సో ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా ఉన్నవారికి అయితే ప్రాధాన్యత అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేకపోయినా సరే నో ఇష్యూ. ఓకేనా? ఏం కాదు అని చెప్పి క్లియర్ చేసుకో, లేకపోయినా పర్వాలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఓకేనా? సో ఫోర్త్ పాయింట్ ఏంటి, ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఓకేనా? సర్టిఫికేట్ ఉండాలి, ఉంటే ఓకే, లేకపోయినా కానీ ఏం కాదు, ఉన్నా ఓకే లేదా లేకపోయినా కానీ ఏం కాదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏముంది ఇక్కడ, టాటూస్ అంటే పచ్చబొట్టు అనేది ఉండకూడదు అని చెప్పి ఇచ్చారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, టాటూస్ ఉండకూడదు. ఓకేనా? టాటూస్ ఉండకూడదు అని నేను రాంగ్ ఇచ్చాను. సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ అభ్యర్థి కనుక పై అన్ని అర్హతలు కలిగి ఉండి పచ్చబొట్టు ఉన్నట్లయితే, ఓకేనా, పై అన్ని అంటే 18 నుంచి 24 ఇయర్స్ ఏ ఓసీ వాళ్ళు ఉండొచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 18 నుంచి 29 ఇయర్స్ ఉండొచ్చు, ఇలా సేమ్ అన్ని కలిసి ఉండి ఇంటర్ కంప్లీట్ అయి ఉండి ఎన్సీ సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా కానీ టాటూస్ పచ్చబొట్టు ఉన్నట్లయితే వారికి టాటూ రిమూవల్కి చేసుకోవాల్సిందిగా, టాటూని రిమూవ్ చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇదేంటి, ఒకవేళ టాటూస్ ఉండకూడదు, ఒకవేళ ఉన్నది అనుకోండి రిమూవ్ చేసుకొని రావాలి అని చెప్పి మనకు క్లియర్గా ఇచ్చారు. ఓకేనా? టాటూస్ ఉంటే రిమూవ్ చేసుకోవాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది.
సో ఇప్పుడు ఏంటి మీకు కంటెంట్ అర్థమైంది కదా, అభ్యర్థి 18 ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది, ఓసీ క్యాస్ట్ వాళ్ళు కానీ 18 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 18 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉండాలి, ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, ఇంటర్ కంటే ఎక్కువ చదువైనా కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా, ఇంటర్ చదువు ఉండాలి లేదంటే ఇంటర్ కంటే ఎక్కువ చదువైనా ఉండాలి, ఓకేనా, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని ఇచ్చారు, ఓకేనా, టాటోస్ ఉండకూడదు, ఒకవేళ ఉంటే రిమూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఆదేశిస్తారు, ఇవి రిమూవ్ చేసుకోవాల్సిందిగా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు వాళ్ళు, ఓకేనా. సో ఇక్కడితో అయిపోయింది, ఒకవేళ అంటే ఇక్కడతో మనకు కంటెంట్ అర్థమైపోయింది. ఇంకా ఆన్సర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలని ఇక్కడ ఇచ్చారంటే, అభ్యర్థి సెలెక్ట్ అయితే వన్ ఆప్షన్ వన్ అంటే ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి మనకు, ఏ బి సి డి లేదా 1 2 3 4 ఫోర్ ఆప్షన్సే ఉంటాయి, ఏబిసిడీలు ఉంటాయి అంతే. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడున్న ఫస్ట్ ఆప్షన్ ఏ కానీ లేదా ఫస్ట్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అభ్యర్థి సెలెక్ట్ అయితే వన్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ కాకపోతే టూ సెలెక్ట్ చేయాలి, ఓకేనా, టూ సెలెక్ట్ చేయాలి. టాటో రిమూవల్కి కనుక పంపించినట్లయితే అంటే ఇవన్నీ ఉండి టాటో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి, టాటో రిమూవల్కి పంపించాలి కదా. సో అలా పంపించాల్సిన క్యాండిడేట్ అయితే మనకు టూ అనే త్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, టాటో రిమూవల్కి త్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన సమాచారం సరిపోకపోతే ఇవన్నీ కంప్లీట్కి ఇస్తేనే మనకు కంటెంట్ అనేది క్లియర్గా ఉన్నట్లు. ఒకవేళ అన్నీ కాకుండా కొంచెం ఏదైనా మనకు సరిపోలేదు అనుకోండి, అంటే మనకు సెలెక్ట్ అయ్యాడా కాదని చెప్పడానికి సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఫోర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ ఎవరైతే క్లాస్ వింటున్నారో వాళ్ళందరికీ కూడా మేబీ 50% మాత్రమే అర్థమై ఉంటుంది, కానీ ఇదంతా ఏంటి సోది అని మీరు అనుకోవచ్చు, ఓకేనా, ఓకేనా అని నాకు కూడా ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అలానే అనిపించింది. కానీ మీరు ఖచ్చితంగా ఇది కనుక మీరు క్లియర్ కొంచెం అర్థమైనా చాలు, 50% అర్థమైనా చాలు, క్వశ్చన్ చూడగానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాజు అనే అబ్బాయి, ఒక అబ్బాయి తన డిగ్రీ పట్ట కలిగి ఉన్నాడు, ఓకేనా, డిగ్రీ పట్ట కలిగి ఉన్నాడు. ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. రాజు తన డిగ్రీ పట్ట కలిగి ఉన్నాడంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయినట్లే కదా, ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అవుతుంది కదా. సో ఫస్ట్ది డిగ్రీ అంటే స్టడీస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, ఇంటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అతనికి 25 సంవత్సరాలు, ఓకేనా, 25 సంవత్సరాలు అంటే ఇక్కడ ఓసీ వాళ్ళు చూడండి 24 సంవత్సరాల వరకు మాత్రమే, 25 సంవత్సరాలు అంటే ఈ మధ్యలో ఉండొచ్చు, కానీ కులం ఏంటి బీసీ, సో బీసీ క్యాస్ట్ వాళ్ళకి 29 వరకు అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎంత ఉంది 25 సంవత్సరాలు అంటే 18 నుంచి 29 మధ్యలోనే కదా 25 వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్, అంటే 1 2 ఈ ఆప్షన్స్లో కూడా సెలెక్ట్ అయిపోయినట్లే, ఓకేనా. పచ్చబొట్టు టాటో అనేది లేదు, ఇక్కడ ఉండకూడదు అని ఇచ్చారు కదా, టాటో అనేది లేదు కాబట్టి ఓకే, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ లేదు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు అని ఇచ్చారు. సో ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కదా, అన్ని మ్యాచ్ అయినప్పుడు మనం ఏంటి ఆప్షన్ వన్ ఎందుకు నేను ఆప్షన్ వన్ అభ్యర్థి సెలెక్ట్ అయితే వన్ని సెలెక్ట్ చేసుకోవాలని ఇచ్చాను, ఓకేనా, అభ్యర్థి సెలెక్ట్ అయితే వన్ ఆప్షన్ వన్ని సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఆప్షన్ ఏ సెలెక్ట్ చేశాను, ఏ కానీ వన్ కానీ, ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంతోష్ తన ఇంజనీరింగ్ పట్టాను కలిగి ఉన్నాడు, ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిపోయినట్టు కదా, సో స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి. సో మీ అందరు నేను పేపర్ని కొంచెం ఫోల్డ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. సంతోష్ తన ఇంజనీరింగ్ పట్టాను కలిగి ఉన్నాడు, సో స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంజనీరింగ్ పట్టా కలిగి ఉన్నాడంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయినట్లు కదా, ఇంటర్ ప్లస్ ఎంతైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. అతనికి 26 సంవత్సరాలు, సో 26 సంవత్సరాలు అంటే 18 నుంచి 29 మధ్యలో ఉండాలి. సో అంటే వాళ్ళు ఈ క్యాండిడేట్ ఎవరై ఉండాలి, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, కులం ఓసీ అని ఉంది, ఓకేనా, క్యాస్ట్ ఏముంది ఓసీ. ఓసీ క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలి, 18 నుంచి 24 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 26 ఉంది, ఓకేనా, అంటే ఈ క్యాస్ట్ కంటే ఎక్కువ అయిపోయినాడు. సో అది కాకుండా ఓసీ క్యాస్ట్ కాబట్టి ఓసీ క్యాస్ట్ వాళ్ళని 18 నుంచి 24 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. 26 ఉన్నాయంటే ఈ అభ్యర్థి ఎలిజిబుల్ కాదు అని అర్థం, ఓకేనా, ఎలిజిబుల్ కాదు కాబట్టి క్యాండిడేట్ మనం సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ కాకపోతే ఏం ఆప్షన్ చూసుకోవాలి, ఆప్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా, అర్థమైందా. సో ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్లయితే అభ్యర్థి ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటేనే మనం సెలెక్ట్ చేయాలి. క్వాలిఫికేషన్ ఇందులో ఏది తక్కువైనా సరే మనం క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ క్యాండిడేట్ని మనం క్వాలిఫై చేయట్లేదు, ఎందుకంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళకి 18 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళనే మనం సెలెక్ట్ చేయాలి. కానీ ఈ ఓసీ క్యాస్ట్ అబ్బాయి ఎవరైతే సంతోష్ అనే అతను ఉన్నాడో అతనికి 26 ఇయర్స్ ఉన్నాయి. సో మనకు 24 ఇయర్స్ లోపు ఉన్న 18 నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే కావాలి మనకు, 26 ఇయర్స్ ఉన్నాయి. సో మనము ఇతను సెలెక్ట్ చేసుకోము, సో ఆప్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటాము, ఎందుకంటే అభ్యర్థి సెలెక్ట్ కాకపోతే ఆప్షన్ 2ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 అనేది ఏంది, ఇక్కడ 2ని మనం సెలెక్ట్ చేస్తాం, ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రసాద్ తన ఇంటర్ పట్టాను కలిగి ఉన్నాడు, ఇంటర్ పట్టా కలిగి ఉన్నాడు అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది,
ఓకేనా. అతనికి 22 సంవత్సరాలు, ఓకే 22 ఇయర్స్ అంటే 18 x 29 అయినా ఉండొచ్చు, 18 x 24 అయినా ఉండొచ్చు. కానీ క్యాస్ట్ ఏంటి ఇక్కడ? ఓసీ. ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉండాలి? 18 x 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 22 ఇయర్స్ అన్నప్పుడు 18 x 24 మధ్యలో ఉన్నట్లే కదా, అదే కానీ ఓసీ క్యాస్ట్. సో ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ అయిపోయింది. సో క్యాస్ట్ అంటే ఏ క్యాస్ట్ వైజ్గా ఏజ్ సెలెక్ట్ అయిపోయింది, తర్వాత స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. పచ్చబొట్టు ఉంది అని వచ్చారు. పచ్చబొట్టు ఉంటే ఇప్పుడు, లేకపోతే పచ్చబొట్టు ఉండ టాటోస్ ఉండకూడదు అని వచ్చారు. ఒకవేళ ఉంటే రిమూవ్ చేసుకోవడానికి పంపించాలి. ఇక్కడ క్లియర్గా మీరు చూసారా, పై అర్హతలు అన్నీ కలిగి ఉండి పచ్చబొట్టు ఉన్నట్లయితే వారిని టాటూ రిమూవ్ చేసుకొని రావాల్సిందిగా ఆదేశిస్తున్నారు అని. టాటూ రిమూవల్కి పంపించినట్లయితే, టాటూ రిమూవల్కి పంపిస్తే మనకి ఏముంది, ఆప్షన్ 3 గాను సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 3 నేను సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇతనికి పైన అన్ని ఇంటర్ కలిగి ఇంటర్ సబ్జెక్ట్ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, అలాగే ఇయర్ కూడా అంటే ఏజ్ కూడా సరిపోయింది, క్యాస్ట్ కూడా సరిపోయింది. పచ్చబొట్టు ఉంది అన్నప్పుడు పచ్చబొట్టుని రిమూవ్ చేసుకోవడానికి పంపించాలి. రిమూవ్ చేసుకోవడం పంపించాలి అంటే ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, టాటూ రిమూవల్స్కి అయితే ఆప్షన్ 3 గాను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆప్షన్ 3 సెలెక్ట్ చేశాను. ఎందుకు? పచ్చబొట్టు ఉంది కాబట్టి తీసుకురావని పంపించాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నది, ఉంటే మంచిదే కదా. ఉంటే మనకి ఇక్కడ మనకు సపరేట్ ఏం లేదు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువ అన్నాడు. ప్రాధాన్యత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అతనికి టాటూ ఉంది కాబట్టి టాటూ రిమూవల్కి ఖచ్చితంగా పంపించాల్సింది మనం. ఇక్కడ మ్యాటర్ అలా ఇచ్చారు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ క్వశ్చన్. లోకేష్ తన డిగ్రీ పట్టాను పొంది ఉన్నాడు. లోకేష్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో తన డిగ్రీ పట్టాను పొంది ఉన్నాడు. అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందంటే ఇంటర్ ఆల్రెడీ కంప్లీట్ అయితేనే దగ్గర డిగ్రీ కంప్లీట్ అవుతుంది. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, సో స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. వయసు 27 సంవత్సరాలు. ఓకేనా, వయసు 27 సంవత్సరాలు అంటే ఈ మంత్, అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ అయితేనే ఈ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, పచ్చబొట్టు ఉన్నది అన్నాడు, టాటూ ఉంది అన్నాడు, టాటూ రిమూవల్కి పంపించాలి. ఓకేనా, టాటూ ఉంటే ఏం చేయాలి, రిమూవల్కి పంపించాలి. కానీ ఇంత దూరం అవసరం లేదు. కానీ ఇంకా మనకేముంది, ఎన్సీసీ సర్టిఫికేట్ లేదు అన్నాడు, ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మ్యాటరు, వయసు 27 సంవత్సరాలు అన్నాడు, కానీ అతను ఏ క్యాస్ట్ అనేది మనకు క్లియర్గా లేదు. ఏ క్యాస్ట్ అంటే ఇప్పుడు 27 ఇయర్స్, ఒకవేళ ఓసీ అనుకోండి, ఈ అబ్బాయి ఓసీ అనుకోండి, ఖచ్చితంగా మనం సెలెక్ట్ కాలేదని తీయేస్తాం. ఎందుకంటే ఓసీ వాళ్ళకి 18 x 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ 27 ఇయర్స్ అన్నాడు. ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మనం క్వాలిఫై అవ్వచ్చు, కానీ ఇక్కడ మనకు క్యాస్ట్ అనేది ఇవ్వలేదు. క్యాస్ట్ ఇచ్చి ఉంటే, ఒకవేళ ఓసీ అయితే సెలెక్ట్, ఓసీ క్యాస్ట్ అయితే 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే నాట్ సెలెక్టెడ్ అని చెప్పి మనం క్యాన్సిల్ చేస్తాం, సెలెక్ట్ అవ్వలేదు అని. ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 29 ఇయర్స్ వరకు, కాబట్టి 27 ఇయర్స్లో ఉన్నాయి కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఏ క్యాస్ట్ అనేది మనకు క్లియర్గా ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఏంటి దత్తాంశ, ఇక్కడ మనకు ఇచ్చిన సమాచారం సరిపోలేదు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇచ్చిన సమాచారం సరిపోకపోతే ఏం చేయాలి, 4 అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. 4 ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ ఏదైతే ఉందో అది సరిపోలేదు. ఓకేనా, అంటే ఇప్పుడు ఒకవేళ ఓసీ ఇస్తే సెలెక్ట్ కాలేడు, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ ఇస్తే సెలెక్ట్ అవుతాడు. ఓకేనా, సో మనకి ఇక్కడ క్యాస్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనము, నాకు ఇచ్చిన మ్యాటర్ ఇచ్చిన సమాచారం నాకు సరిపోలేదు కాబట్టి సరిపోలేదని 4 ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, లక్ష్మి తన ఇంటర్ సర్టిఫికేట్ కలిగి ఉన్నది, వయసు ఏదైతే ఉందో 23 సంవత్సరాలు. ఓకేనా, లక్ష్మి తన ఇంటర్ సర్టిఫికేట్ ఇంటర్ కంప్లీట్ చేసింది, వయసు 23 సంవత్సరాలు అది, కులం బీసీ క్యాస్ట్ అమ్మాయి, పచ్చబొట్టు లేదు, ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా లేదు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు ఈ క్వశ్చన్ నుంచి మీకు ఏదైతే అర్థమైందో ఆ ఆన్సర్ మీరు ట్రై చేయండి. మీకు ఆప్షన్ అభ్యర్థి సెలెక్ట్ అయితే, ఈ అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయి సెలెక్ట్ అయితే ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ కాకపోతే ఆప్షన్ 2ని సెలెక్ట్ చేయండి, టాటూ రిమూవల్కి అయితే ఆప్షన్ 3ని సెలెక్ట్ చేయండి, ఇచ్చిన సమాచారం సరిపోకపోతే ఆప్షన్ 4ని సెలెక్ట్ చేయండి. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అది కరెక్టా రాంగ్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ కావాలంటే మళ్ళీ క్లియర్గా క్వశ్చన్ చదువుతాను చూడండి. లక్ష్మి తన ఇంటర్ సర్టిఫికేట్ కలిగి ఉన్నది అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, వయసు 23 సంవత్సరాలు ఉన్నాయి, క్యాస్ట్ బీసీ, పచ్చబొట్టు లేదు, ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా లేదు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, విత్ఇన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం. ఓకేనా, అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చాలామంది కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సోషల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, కానీ ఇంటర్ డిగ్రీ ఇట్లా దగ్గర నుంచి మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఎక్కువ టచ్ అయ్యండు కొందరికి. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా, సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఈ అర్థమెటిక్ రాదు, రీజనింగ్ అనేది నాకు అర్థం కాదు, నాకు మిగిలిన సబ్జెక్టులు జీఎస్ అయితే నేను ఏదైనా సాల్వ్ చేసేయగలను, కానీ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ సాల్వ్ చేయలేనని టెన్షన్ ఎవరైతే పడుతుంటారో వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్లో మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయ్యారనుకోండి, ప్రతిరోజు కూడా అర్థమెటిక్ నుంచి కానీ రీజనింగ్ నుంచి కానీ డైలీ 1 or 2 టాపిక్స్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ టైంలో పాలిటీ క్లాసు, పాలిటీ లైవ్ క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా,
సో పాలిటీ లైవ్ క్లాస్ మొత్తం కంప్లీట్గానే ఫ్రీనే ఉంటుంది. ఒక్కరి దగ్గర కూడా 1 రూపీ కూడా తీసుకోము, కంప్లీట్గా ఫ్రీనే ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి కావచ్చు, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడి సిహెచ్ఎస్ఎల్ అలాగే ఇంకా ఇవేవైతే ఉన్నాయో ఎస్ఎస్సి సంబంధించినవి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏదైనా సరే అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, ఏదైనా సబ్జెక్టులు ఈ ఎగ్జామ్ సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్టుల మీద క్లియర్గా అవగాహన వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ అనేది లింక్ అనేది ఉంది, ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అయితే మీకు డైలీ కూడా మీ క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.